అన్నా, అప్పతోడు ఇంకా మారలేరా ఏళ్ళు జనాలు? ఈ వాట్సాప్లల్ల ఒక నాగంబాం ఫోటో ఒకటి దాన్నట సూసుడు తోటే షేర్ చేయన్నట. మరి వాట్సాప్ లో పంపిండు, దాన్ని షేర్ చేయకపోతే అపాయం జరుగుతుందట. ఇంట్లో వాళ్ళన్న తీనుగా అవుతారట, లేకపోతే చచ్చిపోతామట, లేకపోతే బండి తక్కర అవుతుందట. వాళ్ళ నోటికి ఏమత్తదే చెప్తాడు వాడు. కొంచెమన్నా మానసిగ్గు లేదా ఇట్లా చెప్పేటోళ్ళకు? అరే నీ ఇంట్లో పంపుకోరా భయ్, అట్లా ఫోటోలు తయారు చేసి నీ ఇంట్లో మీ వదిన కో, మీ అక్క కో, మీ అన్న కో, మీ చెల్లెకో పంపుకో. పంపుకుంటే వాళ్ళని నీకు చెప్తాను, అంత నీకు మానం వస్తుంది. నువ్వు మరి నువ్వు ఏ కాలంలో ఉన్నావు నాకు అర్థం కాదు. నీకు ఎండాకాలం ఇట్లా వాన పడుతుంది, ఎట్లా వానాకాలం ఇట్లా సరిపెడుతుందా? పోయి మన సర్కార్ దవాఖానలో చూపించుకో, రూపాయి ఉండదు, మంచిగా మందులు ఇస్తారు, నెత్తి ఖరాబ్ అయితే ఎట్లా జనాలను పరిశ్రమ చేయకు. ఏమంటాడు, నీ ఫోన్ లో ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూప్లకు పంపించండి. అంటే నేను ఇంట్లోతో తిట్టుబడేద్దావు కాక, ఇంకా నా గ్రూప్ లో వాళ్ళందరూ పంపి వాళ్ళతో కూడా తిట్టుబడన్నా. నువ్వు చేసిన కనికార్యానికి ఎవ్వాడు చేసిన తప్పుకు వాడే పాపం అనుభవిస్తాడు. నువ్వేదో అప్పించిన మనీ అది నేను ఇంకోలా పంపించకపోతే నాకేదో కీడు జరుగుతుందని నువ్వు చెప్తున్నావు కదా, అది నీకే చుట్టుకుంటది అంటున్నా. ఎరకైతుందా వాళ్ళు ఒక పారి ఈ ఫోటో కొట్టి ఆ ఫోటో కొట్టి కుడిచి ఫోటో కొట్టి గుమ్మడికాయ ఫోటో కొట్టి ఇదైంది అదైంది పాస్ అయింది తోకమట్ట అయిందని పంపినావు అనుకో బిడ్డ, నీ లెక్కలన్నీ గిట్నే ఉంటాయి. పని పాతరా ఊరంతా జాతరా అన్నట్టు మంచిగా పని చేసుకొని బతుకు. నీకు అడ్డదారులా పైసలు సంపాదించుడు, పెంకాసులు సంపాదించుడు, పద్ధతి కాదు. సైబర్ కంట్రోల్ కేసులు ఎత్తుడు వీటి మీద బట్టి పోయి జైల్లో కూర్చుంటావు. మంచి మాట కొద్ది బతుకు, మంచి మెసేజ్ ఇయ్యు.